వాళ్ళని అంటే పరిచయం చేసుకోవడానికే వాళ్ళ వాళ్ళ ఇళ్ళమ్ముడు తిరిగి ఉన్నట్టు ఇటుగా ఉన్నా పరిచయం అవుతారు అనేది అట్లా ఇదైపోయేది. మీ నాన్నగారి దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నారు మీరు? అంటే ఆయనకి తెలుసు అండి ఇల్లు ఏదో ఉందన్న సంగతి తెలుసు, కానీ బతకాలి కదండి. అది కదా ప్రధానం. ఆ ఆలోచన లేదు నాకు. సరే ఈయన ఫ్రెండ్స్ అండి, నాకు స్నేహితులు అండి, నిజంగా గొప్పవాళ్ళు అండి స్నేహితులు అందరూ కూడా. నా ఇంటెన్షన్ తెలుసు వాళ్ళకి, కానీ వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఇందుకు యజ్ఞమూర్తి ఉన్నాడు, యజ్ఞమూర్తి ఉన్నాడు. యజ్ఞమూర్తికి నేను అంటే బాగా తెలుసు, అదే మా జర్నలిస్ట్. ఏంది స్నేహ సాహిత్యం ఉంది. అప్పుడు నేను ప్రతి సంవత్సరం వినాయక చవితికి దసరాకి ప్రోగ్రాంలు పెట్టించేవాళ్ళం. చాలా డాన్స్ వేవ్ డాన్స్ పాటలు ఇవన్నీ పెట్టించేవాళ్ళం, అన్ని కండక్ట్ చేసేది నేనే. మా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మన చూసేవాడు యజ్ఞమూర్తి. ఇట్లా చాలా మంది ఇదయ్యేవాళ్ళం, కానీ నాకు ఎట్లా పోవాలి ఏంది అసలు ఏం అర్థమయ్యేది కాదు. ఆ టైంలో ఇక్కడ పెళ్ళన్న చేస్తే ఇదవుతాడు అనుకుని పెళ్లి చేసేసారు. ఇక అప్పటి నుంచి తెలుసు రూపాయి ఆకలి, దీని రూపాయి కావాలా, ఇది ఎందుకు డబ్బులు అవసరం ఇప్పుడు ఉన్నాయి, ఏమర్థమయ్యేది కాదు అసలు. ఎలా సంపాదించాలి, సంపాదించాలా, డబ్బులు సంపాదించాలి కదా. ఏంది ఈ అమ్మాయి, వచ్చిన అమ్మాయి కూడా పాపం మంచి అమ్మాయి. ఏంది ఏం నేను అర్థం కాదు, వీళ్ళందరూ ఎట్టయితే కష్టం అని చెప్పేసి ఒంగోలులో కిళ్ళి బొంగు పెట్టించారు నా చేత. ప్రకాశం భవనం పక్కన సాయిబాబా టిఫిన్ సెంటర్ సుబ్బారావు అనే ఉండేవాడు ఆయన. ఆయన వాళ్ళు ఒంగోలు ఫ్రెండ్స్ అయితే మా వాడు పెట్టుకుంటాడు, అంటే గొడుగు పెట్టుకుని బల్ల వేసుకుని కిళ్ళి గిళ్ళి కట్టుకునేవాడిని, సిగరెట్లు అమ్ముకుంటా. అట్లా అట్లా అప్పుడు పెళ్ళినారు ఇచ్చారండి, అదే పెద్ద గొప్ప. అసలు అసలు ఇప్పుడు తిరుమల శెట్టి శ్రీనాథుడికి, తిరుమల శెట్టి శ్రీనాథుడు, సాయం నాగేశ్వరరావు వీళ్ళందరూ మొత్తం ఫ్రెండ్స్ మేము అక్కడ. ఈ సందర్భంలో పిల్లల్ని చూడాలని చెప్పేసి ఎట్టొకటి పెళ్లి చేయాలా అసలు గందరగోళంగా ఉంది అంటే, ఇక్కడ మన సరే ఈ శ్రీనాథు ఈ నాగేశ్వరరావు వీళ్ళందరూ కలిసి, ఈ నాగేశ్వరరావు అనేవాడు కొడుకులో అమ్మాయిని చేసుకున్నాడు. ఏంది ఇంట్లో పెద్ద గొడవ అయితే రా అక్కడ ఊరు వెళ్దాం రా అని తీసుకెళ్లారు. అక్కడ ఒక అమ్మాయిని చూపించారు, కూర్చోబెట్టేది ఇంద్రస్వామి అంటే కూర్చోబెడుతున్నారు ఆ పిల్ల ఊరు అంటే నచ్చింది అంటే నచ్చేది ఇంద్ర బాగుంటలేదు బాగానే ఉందానన్న. ఆ అమ్మాయిని తీసుకొచ్చి కట్టేశారు ఇల్లు. వాళ్ళది కూడా ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. సరే మా నాన్న కమ్యూనిస్ట్ వాడు కాబట్టి ఇకను కట్నాలు గెట్నాలు లేవు. వాళ్ళు కూడా కొంచెం ఆర్థికంగా చాలా చితికిపోయిన కుటుంబం. ఆ అమ్మాయి చాకరీ చేస్తేనే ఊళ్ళు మా కుటుంబం బతికిద్ది. అప్పటికిద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసి పంపించేసాడు నాయన. ఈ అమ్మాయి మొత్తం కుటుంబాన్ని ఈ అమ్మాయి చాకరీ చేసి బతికించాలా, అటువంటి అమ్మాయిని తీసుకొచ్చి కట్టారు పాపం. కట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశాడే శ్రీనాథ్ అని. ఆ శ్రీనాథ్ కూతురునే నా పెద్ద కొడుకు చూసుకున్నాం మళ్ళీ. అంటే ఆయనకి శ్రీనాథ్కి ఇద్దరు ఆడపిల్లలు, ఆడపిల్ల అయితే పెద్ద అమ్మాయిని నా పెద్ద కొడుకు చేసుకుందాం. మంచి కుటుంబం అసలు. కానీ పెళ్లి అయిన తర్వాత కష్టాలు మొదలు మామూలుగా కదండి. అది మరి అసలు ఒంగోలులో కిళ్ళి బొంకొప్పుడు అయితే మధ్యాహ్నం అన్నం తెచ్చుకునేవాడిని, అన్నం తెచ్చుకుని అంత తిని దాచిపెట్టుకునేవాడిని. దాచిపెట్టుకుని ఇక సాయంత్రానికి అది మెత్తబడిపోయేది. మెత్తబడితే ఈ బోండాలు ఈ పకోడి అమ్మేటప్పుడు మురుగు మీదుగా ఆ మురుగు వేసుకుంది అంటే కలిపేసి మొత్తం కలిపి తినేసేవాడిని. తినేసి ఇక అక్కడెక్కడ పడుకునేవాడిని ఒంగోలులో. టీడీపీ ఆఫీస్ ఉండేది అక్కడ అద్దంకి బస్ స్టాండ్ లో, దాంట్లో పోయి పడుకునేవాడిని. అక్కడ పైన రేతి ఆడ పడుకునేవాడిని. అప్పుడు పేపర్లు బొచ్చుడు ఉండే, 3 గంటల చదివేవాడిని అండి పేపర్లా పెద్ద పెద్దగా. అంటే ఏదో మొత్తానికి అట్లా టైంలో ఉండే సిటీ కేబుల్ న్యూస్ రీడర్ గా పిలిచారు. అది ఎలా జరిగిందండి అసలు? మీరేమో కిల్లి పడ్డి కిల్లీలు కట్టుకోవడం, అద్దంకి బస్ స్టాండ్ ఇక్కడ సిటీ కేబుల్ అసలు ఇంకెట్లా? అట్లా అంటే చీరాల సిటీ కేబుల్ ఉప్పాల రామకృష్ణ గారు అని చెప్పేసి ఆయన అక్కడ ఏమైనా మేనేజరు బత్తిని కోటేశ్వరరావు అని చెప్పేసి ఉన్నాడు. అతను అక్కడ ఆయన కొంతకాలం పార్టీలో పనిచేసి, పార్టీ అంటే సిపిఎం కదండి, నక్సల్ గ్రూపుల్లో అనమాట ఇవన్నీ కూడా నాన్న. ఏంది సో పనిచేసి బయటకు వచ్చేసి ఇక్కడ అక్కడ మేనేజర్కి చేరాడు. కర్ణేట్ రవి అని చెప్పేసి ఒంగోలులో మా అడ్వకేట్, వీళ్ళందరూ ఫ్రెండ్స్. న్యూస్ రీడర్ కావాలన్నారు, వార్తలు చదవాలంట, సిటీ కేబుల్ పెట్టారు ఇక్కడ మన వాళ్ళు, గోసుగాడు ఉన్నాడు కదా గొంతు బాగుంటుందని చెప్పేసి వీళ్ళు అనుకుని రవికి ఫోన్ చేసి రవి ఏమన్నా నన్ను పిలిపించి ఒంగోలులో ఇట్లా కోటి పిలుస్తున్నాడు నువ్వు పోవు కొంచెం అని చెప్తే అక్కడ పోయేసి ఇక పేపర్ తీసుకుని సిటీ కేబుల్ ప్రేక్షకులకి స్వాగతం ఇవన్నీ చదివిచ్చారు. ఆయన చూసి అప్పుడు నాది ఈ సైడ్ ఉండేది, ఇది పోయింది ఈ సైడ్ ఉండేది
చూసి బట్ట తల ఉంది ఏం అవసరం లేదు, వాయిస్ బాగుంది, బాగా చదువుతున్నాడు ఈయన అని చెప్పేసి పెట్టారు. అది అండే స్టార్ట్. ఫస్ట్ నన్ను నేను సిటీ కేబుల్ తెర మీద చూసుకున్నా, ఇక్కడ పిచ్చి పెట్టినట్టు అక్కడే ఉండిపోయి ఉండండి. మా చేత యాడ్స్ గీడ్స్ మొత్తం ఒక 3,000 రూపాయలు ఇచ్చేవాడు. అబ్బా, 3,000 రూపాయలు తీసుకొచ్చి ఎంఐకి ఇచ్చేసేవాడిని. ఇక అన్నం ఆడే అదే కదా, అన్నం పెట్టేవాళ్ళు ఏంది అవును, టీలు కాఫీలు టిఫిన్లు అన్ని అక్కడే అయిపోతాయి. అన్నం పెట్టేవాళ్ళు గడిచిపోతుంది నాకు అత్త. వార్తలు చదవాలి పొద్దున్నే 6 గంటలకి ఇలా చదవాలా. Thank you.